హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, గత 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పారెస్ కి వెళ్ళింది లేదు, అంటే అడపదడప 1-2 సార్లు. కానీ ఈ 40 రోజుల్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ 40 రోజుల్లో బెంగళూరు ప్యాలెస్ కి 4 సార్లు వెళ్తున్నారు, అక్కడ నుండి ట్వీట్స్ చేస్తున్నారు, అక్కడ నుండి కొన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది బెంగళూరు ప్యాలెస్ లో, ఏం మంత్రాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఆయన ఏం మంత్రాలు జరుపుతున్నాడు అనేది ఒక నిమిషం పక్కకు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సొంత ఇల్లు కూడా లేవు. వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి పార్ట్ టైం పాలిటీషియన్స్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు అని చెప్పని చాలా సందర్భాలు ఆరోపిస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గురివింద గింజ నీతి, ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో లోటస్ పాండ్ లోనే నివాసం ఉండేవారు. ఆయన 2019 ఎన్నికల ఫలితాలకి కొద్ది రోజుల ముందే తాడేపల్లిలో ఇల్లు గృహప్రవేశం చేశాడు. అంతకు ముందు వరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఉదయం ఫ్లైట్కి వచ్చి సమావేశాల్లో పాల్గొని సమావేశాలు వాయిదా పడగానే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సజావుగా సమావేశం చివరి రోజు నిమిషం దాకా సమావేశాల్లో పాల్గొన్న దాఖలానే లేదు, ఏదో ఒక హంగామా సృష్టించడం, ఐదర్ సస్పెండ్ ఆర్ సభ వాయిదా, మళ్ళీ వెంటనే ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోవటం, మళ్ళీ రేపు పొద్దున్న రావటమే, రేపు అసెంబ్లీ ఉన్నా కూడా ఇవాళ రాత్రి ఆంధ్ర ప్రాంతంలో నిద్ర చేయడానికి కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు, మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ రేపు పొద్దున్న ఫ్లైట్కి రావటం. ఎందుకంటే ఈ రాను పోను ఛార్జీలు ఇవన్నీ మరి అసెంబ్లీ భరిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి జేబు నుంచి పెట్టేయం కాదు. కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి తిరగటానికే ప్రయారిటీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మాత్రం ప్రతిపక్ష నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హైదరాబాద్లో కాపురం ఉండటాన్ని ప్రజల్లో హేళన చేయడానికి ఆస్కారంగా వాడుకునేవాడు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల పదవుల మీద ప్రేమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఇక్కడ వాళ్ళు ఇల్లే కట్టుకోలేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నా అని చెప్పని, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని చర్చనీయాంశం కానీయకుండా ఇప్పుడు తన కాపురం ఉంటున్నాడు కాబట్టి దీన్ని హైలైట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వాళ్ళ పేర్లు ప్రస్తావించేవాడు. ఇప్పుడు అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోగానే ఇడుపులపాయ ఎస్టేటు, బెంగళూరులో ఉన్న ప్యాలెస్, యలహంక ప్యాలెస్ ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. వాస్తవంగా అయితే గతంలో లాగానే మరి లోటస్ పాండ్కి వెళ్ళటానికేమో ఆ లోటస్ పాండ్లో ఇప్పుడు తల్లి చెల్లి అక్కడ ఉంటున్నారు, ఇప్పుడు వాళ్ళ మొహం చూడలేని పరిస్థితి, వాళ్ళ మొహం చూడటానికి ఇష్టం లేని పరిస్థితి, వాళ్ళకు కూడా ఈయన పొడగెట్టని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వీటికన్నిటికీ దూరంగా బెంగళూరు అంటే కావాల్సినంత కంఫర్ట్ ఉంది. ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో ఒక ప్యాలెస్ సమకూర్చుకొని ఉన్నాడు ఆయన. ఇంకొక అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఆయన ఈ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత 4 సార్లుగా వెళ్ళి కాపురం ఉంటున్న యలహంక ప్యాలెస్ ఉందో, ఆ యలహంక ప్యాలెస్ ఈయన ఎన్నికల అఫిడవిట్లో చూపిలా, ఈయన ఆస్తుల లిస్టులో ఆ యలహంక ప్యాలెస్ మెన్షన్ అవ్వట్లా, మరి అది దాని ఓనర్ ఎవరు, వేరే ఎవరిదో ప్యాలెస్ అయితే మీరు వెళ్ళి కాపురం ఉంటున్నారా, లేదు మీ ప్యాలెస్ అయితే వేరే ఎవరి పేరట పెట్టారా దాన్ని, ఎందుకని మీ ఆస్తి అప్పులకు సంబంధించిన అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఈ ప్యాలెస్ మెన్షన్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఇప్పటికీ కూడా ఛేదించాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఏదో జేడి లక్ష్మణ గారు సుదీర్ఘకాలం విచారణ చేసి ట్రంక్ పెట్టుల కొద్దీ సాక్ష్యాధారాలు సంపాదించారు, 11 CBI కేసులు నమోదు చేశారు, ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేశారని చెప్పని మనం అనుకుంటుంటాం, కానీ ఇప్పటికీ ఛేదింపబడాల్సిన రహస్యాలు
మనం చరిత్రలో చదువుకునే వాళ్ళం రాజకోట రహస్యం, గండికోట రహస్యాలు అని చెప్పని. అంతకంటే యలహంక కోట రహస్యాలు, ఇడుపులపాయి కోట రహస్యాలు, లోటస్ పాండ్ రహస్యాలు ఛేదించాల్సినవి చాలా ఉన్నాయి. అంటే జనాలు ఇప్పటి వరకు చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు, చూడాల్సింది ఇంకా ఉంది అంటారు. అంటే ఇప్పుడు చూసింది పీనటే, ఓకే, ఇప్పటి వరకు చూసింది ఇసుమంతే, కానీ ఇంకా ఛేదించాల్సినవి. అసలు సిస్సలు జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు ఎక్కడ వరకు ఉన్నాయి అంటే ఆయన ఆర్థిక స్థితిగతుల గురించి ఆయన ఏదో ఎలక్షన్ అప్పుడు వీటిలో మెన్షన్ చేసిన కొద్దిపాటి అంకెలు కాదు, ఆ కొద్దిపాటి అంకెలే ఇవాళ ఆయన్ని దేశంలోకి వెళ్ళిన రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చేసినాయి. కానీ అసలు సిస్సలు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక మూలాలు, వాళ్ళ వ్యాపార మూలాలు, వాళ్ళకున్న సంస్థలు, అవి ఎవరెవరి పేరిట ఉన్నాయి, వీటిని ఛేదించాలి అని అంటే నేను అనుకోవటం అంటే పూర్తి డెడికేటెడ్గా కోర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశాల మీదే విచారణ చేస్తూ కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు దేశంలోకెల్లా అత్యంత చిత్తశుద్ధి, పట్టుదల, నైపుణ్యం కలిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబిఐ అధికారులు, ఇంకా ఇంకా ఏదైనా అంతర్జాతీయ వ్యవహారాలను కూడా పరిగణలోకి తీసుకోదగ్గ అధికారులు ఉంటే కానీ, వాటిని కూడా వాటి మూలాలని శోధించగలిగే, ఛేదించగలిగే అధికారులు ఉంటే కానీ అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి గారి రూట్స్ ఎక్కడ దాకా ఉన్నాయి అనేది ఫైండ్అవుట్ అవ్వదు, వెలికి తీయలేరు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఒక మీడియా ఉంది, తనకు ఎలివేషన్ అవడానికి వ్యూహకర్తలు ఉన్నారు, ఏ అడ్డగోలు ప్రచారాన్నైనా రూట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తనకు ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పని ఇష్టరీతిన మరి ఆ రోజు నోరుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్నారు. మరి వాళ్ళు ఎందుకని అదే తాడేపల్లిలో ఏం జరుగుతుంది ఇక్కడ, ఈయన పులివెందులు వెళ్ళాడు, ఇది మా ఊరు, మా నాయన పుట్టాడు, మా తాత పుట్టాడు, నేను ఇక్కడ పుట్టానని చెప్పని పులివెందులు వెళ్ళాడు. పులివెందులు వెళ్ళగానే ఆ పులివెందుల ఆ నియోజకవర్గానికి సంబంధించి, నాయన నీ మాటలు నమ్మి మేము ఆ కాంట్రాక్ట్ చేసాం, మా డబ్బులు ఇరుక్కుపోయినాయి, నీ హయాంలో బిల్లులు ఇవ్వమంటే ఇవ్వలేదు, నువ్వు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించుకున్నావు కానీ మమ్మల్ని పరిగణలోకి తీసుకోలా, మరి ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి వీళ్ళు నీ మనుషులు అని చెప్పని మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారా, తీసుకోరా, నీ మూలాన్ని మేము ఆర్థికంగా నష్టపోతున్నాం, మా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అని చెప్పని ఇక్కడ పొలివెందుల్లో ఇల్లు ముట్టడిచ్చారు. దాంతో చికాకేసేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. తాడేపల్లి వస్తే మనం చూసాం తాడేపల్లి, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేస్తున్నాడని చెప్పని మెసేజ్ పంపించారంట. దాంతో బస్సులు కట్టుకొని వచ్చారు పోలం అనుకుంటా జనాలు. వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన కానీ ఎవరికి కూడా ప్రభుత్వ వనరులతోటి అంటే ఊరు పసుపు కుంకుమంతో వాళ్ళ ఇంటి పేరాటం చేసుకోవటం వాళ్ళకి అలవాటే కానీ వాళ్ళింటి పసుపు కుంకుమం పక్కింటాడికి చిటికినంత కూడా ఎవరు, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చే సాంప్రదాయమే లేదు, వాళ్ళదంతా ఇన్కమింగే, నో అవుట్ గోయింగ్. కానీ వీళ్ళు పిచ్చి జనం తెలియక ఆయన ఏదో సహాయం చేస్తాడనుకొని గుంపులు గుంపులుగా వచ్చేశారు. రాగానే ఏం చేశారు ఆ సెక్యూరిటీ వాళ్ళు, ఫోన్లు లాక్కున్నారు, మెడబట్టుకొని నెట్టారు, తోసేశారు, ఏదో పెడతామంటే ఆస్తి వచ్చాం కానీ ఈ కొట్టుడేంట్రా నాయన అని చెప్పని బలబూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆ జనం అందరూ. ఛీ, ఈ తాడేపల్లి ఉండటం ఎందుకు, వీళ్ళందరూ ఇంటిని చుట్టుముట్టడం ఎందుకు, వీళ్ళందరినీ మా వాళ్ళు నెట్టేయటం ఎందుకు, ఈ గలాట అంత ఎందుకు, ఆ బెంగళూరు అంటే 31 ఎకరాల ఎస్టేట్ అది, ఈ గేటు దగ్గర దగ్గరికి అరుపులు కేకలు కూడా లోపలికి వినపడవు, పైగా కర్ణాటక రాష్ట్రం కదా, ఇంతమంది అక్కడ పోగొడు గారు, మొదటిసారి వెళ్ళినప్పుడే కొంతమంది ఆ బెంగళూరులో పాపం ఏదో మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కొంతమంది వచ్చారు, అక్కడ పరిస్థితిని పరిణామాలు వాళ్ళకి అర్థమైనాయి. ఆయనకు అవసరమైనప్పుడు మనం కలవడమే కానీ మనకు అవసరమైనప్పుడు ఆయన కలవడం అని చెప్పని వాళ్ళకి రియలైజేషన్ అయింది. ఇక బెంగళూరు ప్యాలెస్ గేట్ దగ్గర కూడా ఎవరు బాటిల్లా, కాబట్టి ఈ తాడేపల్లిలోనో లోటస్ పాండ్కి వచ్చి వీళ్ళతో లడాయి పెట్టుకునే కన్నా ఇలా ఎలహంకలో బడి ఉంటే సరిపోతులేమని చెప్పని ఇక సందు దొరికితే చాలని చెప్పని బెంగళూరు స్పెషల్ ఫ్లైట్లు డబ్బుకు కొదవలేదు, సౌకర్యాలకి వెసులుబాట్లకి కొదవలేదు. కాబట్టి అంటే ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నాడు అనమాట, విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు.
కావాల్సిన సౌలభ్యం ఉంది ఆయనకి అక్కడ. ఇక తప్పు పట్టాల్సింది కూడా లేదు, మరి ఇన్ని సంపాదించుకున్న తర్వాత కనీసం పదేళ్ళకు ఒకసారి అన్న ఒక వారం 10 రోజులైనా కాపురం ఉండకపోతే ఎట్లా? ఆ ప్యాలెస్ కూడా ఫీల్ అవుతుంది కదా, నా బిడ్డ ఏమైపోయాడని చెప్పని, మీ బిడ్డను మీ బిడ్డను మీ బిడ్డను అని చెప్పని మైకిల్లో దొరికిన ప్రతి సందర్భంలో చెప్పుకునేవాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఎలహంక బిడ్డ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.